Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాయకుడంటే పవన్ కళ్యాణ్లా ఉండకూడదట. అవును, సినిమాల్లో నటించినంత సులువు కాదు రాజకీయాల్లో రాణించడం. నిత్యం ప్రజల్లో ఉంటేనే అక్కడ సక్సెస్ సాధ్యమవుతుంది. సినిమాలను కార్వాన్లో కూర్చొనే సక్సెస్ చేసుకోవచ్చు, కానీ రాజకీయాల్లో నమ్మకం ప్రజల్లో నిరంతరం ఉంటేనే సక్సెస్ లభిస్తుంది. ఇది ఎప్పుడో ఎక్కడో చూసి చెప్పింది కాదు. మన కళ్ళ ముందే అనేక మంది సినీ హీరోలు రాజకీయ పార్టీలు పెట్టి రాణించలేకపోయారు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ జనసేన అంశం కూడా చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ఏపీలో ఒక ఎన్టీఆర్కు తప్ప మరే సినీ నటుడికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దక్కలేదు. అంతెందుకు, పొరుగున ఉన్న తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయం పార్టీ పెట్టి 2 ఎన్నికల్లోనూ 0 రిజల్ట్ సాధించారు. లక్షల సంఖ్యలో అభిమానులున్న రజనీకాంత్ సైతం రాజకీయాల్లో సమయం వెచ్చించలేక ఏకంగా పార్టీ పెట్టే ఆలోచనే విరమించుకున్నారు. సినిమాలతో సంబంధం లేకపోయినా, ప్రజల్లో పెద్దగా పరిచయం లేకపోయినా రాజకీయాలలో రాణించగలిగిన వారు లేకపోలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఆ కోవలకు చెందినవారే. కేవలం నిత్యం పార్టీని ప్రజల్లో ఉంచడం, ఆయనపై ఉన్న విశ్వసనీయతే ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల అధికారంలోకి రాగలిగింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండరు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు జనాల్లోకి వస్తారు. వచ్చి 4 సినిమా డైలాగులు చెప్పి ఊగిపోతూ ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతారు. ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేస్తానని చెప్పి పత్తా లేకుండా పోతాడు. ఇది పవన్పై ప్రజలకు ఉన్న అభిప్రాయం. నిజానికి జనసేన పార్టీ పెట్టిన తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీ ఎన్నికలలో పోటీ చేయలేదు. టీడీపీ బీజేపీకి మద్దతు పలికారు. మరి అప్పుడు ఎవరి చరిష్మాయో తెలియదు, కానీ ఆ కూటమి గెలవడంతో టీడీపీ విజయంలో తన పాత్ర ఉందని పవన్ ఇప్పటికీ భావిస్తున్నాడు. 2019 ఎన్నికలలో టీడీపీని వ్యతిరేకించారు. కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి ప్రయాణాన్ని సాగించి బొక్కబోర్లా పడ్డారు. ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీ పంచన చేరారు. ఆయన ఇప్పటికీ బీజేపీ అధినాయకత్వం గీచిన గీత దాటని పరిస్థితి. ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన మాట్లాడడం లేదంటే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ బీజేపీని వెనకేసుకొస్తున్నారన్న టాక్ వినపడుతోంది. ఇప్పుడు మరోసారి టీడీపీతో జత కడతానని పరోక్షంగా పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇవ్వడం కేడర్లో నిరుత్సాహం కలిగించింది. నాయకుడనేవాడు తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాలి, అంతేగాని అవతలివాడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పని చేయమని కేడర్కు పిలుపు ఇవ్వకూడదు. ఇప్పటి వరకు ప్రజల్లోనే పవన్కు విశ్వసనీయత లేదు. ఇప్పుడు కేడర్లో కూడా ఆలోచన బయలుదేరింది. ఎన్నికెన్నికకు ఇలా పార్టీలు మారుస్తుండడం ఆయన రాజకీయ పరిణితికి అద్దం పడుతుంది. నాయకుడు కావాలని కోరుకునేవాడు తానే సాధించాలనుకుంటాడు. స్వయం శక్తి లేనివాడే ఇతరులపై ఆధారపడతారు. పవన్ కూడా అంతే. ఒంటరిగా జగన్ను ఓడించలేమని నమ్మి అందరినీ ఏకం చేస్తానని ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మరో 3 నెలల వరకు మళ్ళీ పవన్ కేడర్కు కూడా అందుబాటులోకి రాడు. కేవలం పవన్ది రాజకీయాల్లో ఒక్కరోజు సినిమాయే.